2010 మోడల్ VXI ఇది ఇది 77,000 తిరిగింది వీళ్ళు 2,95,000 కోడ్ చేస్తున్నారు ఇది కూడా నెగోషియబుల్ ప్రైజే మీరు మాట్లాడుకోవచ్చు వాళ్ళకి ఏ ప్రైసింగ్ గురించి ఏమన్నా మాట్లాడచ్చు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసేది ఓన్లీ కమిషన్ బేస్ ఇక్కడ ఏ వెహికల్ కార్వే వాళ్ళది ఉండదు అన్నీ కస్టమర్వే ఉంటాయి మీరు డైరెక్ట్ కస్టమర్తో అంటే డైరెక్ట్ కస్టమర్ ఆ టైంలో అవైలబిలిటీ ఉంటే చేపిస్తారు లేదంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడిపిస్తారు మీరు మాట్లాడుకోవచ్చు సేమ్ మీరు అలాగే చూస్తే 2016 మోడల్ బెలినో బెలినో ఇప్పుడైతే సూపర్ వెహికల్ ఇప్పుడు బెలినో ఫ్యూచర్స్ కూడా చాలా చేంజ్ అయినాయి ఈ వెహికల్ అయితే 2016 మోడల్ బెలినో పెట్రోలు బండి మాత్రం సూపర్ ఉంది ఒరిజినల్గా ఉంది 73,000 తిరిగింది సిగ్మా వేరియంట్లో కూడా మీకు అలాయ్స్ వచ్చినాయి అలాయ్స్ కూడా కంపెనీ అలాయ్స్ బయట అలాయ్స్ కాదు బండి కూడా చాలా బాగుంది నీట్గానే మెయింటైన్ చేశారు సింగిల్ డ్రైవ్ మీకు కావాలంటే షోరూమ్ చెక్ చేసుకోండి లేదా మెకానిక్కి చూపించండి మెకానిక్ అవైలబిలిటీ ఉంటే కానీ మీరు ప్రతి వెహికల్ మీ కామన్ బడ్జెట్లో ఆలోచించుకోండి మీ బడ్జెట్లో ఏముందని అనుకోకండి మీ బడ్జెట్లో వీళ్ళ దగ్గర కారు దొరుకుతుంది దొరకకపోతే కూడా ఒకవేళ మిస్ అయితే కూడా వీళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే మీకోసం ఆ బండి వెతుకుతారు ఆ కస్టమర్ని పట్టుకుంటారు ఆ కస్టమర్ని పట్టుకొని వీళ్ళు వాళ్ళతో మాట్లాడి నెగోషియేషన్ చేస్తారు ఆ నెగోషియేషన్ చేసే మీరు సాటిస్ఫై అయ్యే ప్రైస్ ఇప్పిస్తారు ఒకవేళ మీరు సాటిస్ఫై కాకపోతే కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా వాళ్ళ దగ్గర కంపల్సరీ దొరుకుతుంది ఇంకోటి 2011 మోడల్ డీజిల్ వేరియంట్ మీకు మారుతిలో రిడ్జ్ డీజిల్ వేరియంట్ ఇది 2011 మోడల్ 92,000 తిరిగింది బండి బండిలు కూడా చాలా బాగుంది దీన్ని వీడియో అంటారు మారుతిలో మొత్తం త్రీ ఫ్యూచర్స్ ఉంటాయి అంటే సారీ త్రీ వేరియంట్స్ ఉంటాయి ఎల్డిఐ వీడిఐ జెడ్డిఐ ఎల్డిఐ అనేది బేసిక్ మోడల్ వీడిఐ అనేది మిడిల్ వర్షను ఇది మిడిల్ వర్షను ఈ మిడిల్ వర్షన్లో ఏమొస్తాయంటే పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్ వస్తుంది ఇంటీరియర్ చేంజ్ ఉంటుంది మీకు ఏసీ ఉంటుంది నార్మల్ అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి కానీ ఓన్లీ ఎయిర్ బ్యాగ్స్ ఒకటి రావు అది ఒక్కటి తప్ప మిగతా అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి అదే మీరు జెడ్డిఐకి వెళ్ళారంటే ఎయిర్ బ్యాగ్స్ అలాయిల్స్ వస్తాయి కానీ దాని గురించే మీకు ప్రైసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు ఇదైతే చాలా కామన్ బడ్జెట్లో ఉంది బడ్జెట్ కూడా ఎంతో లేదు 2011 మోడల్ 3,20,000 కోట్ చేశారు వీళ్ళు ఇది కూడా నెగోషియేషన్ ప్రైజే మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు మంచి ప్రైస్ ఇది ఈ ప్రైస్లో నాకైతే కార్లు దొరుకుతలేవు బయట ఇది 2014 మోడల్ డిజైర్ టూర్ ఇది యాక్చువల్లీ టూర్ అనేది ఏంటంటే బేసిక్ వర్షను 2014 మోడల్ ఇది వైట్ కలర్లో ఉంది బండి కూడా 1 లాక్ తిరిగింది కానీ నీట్గా యూజ్ చేశారు కానీ మొత్తం ఏ టు జెడ్ బండి అంతా చాలా నీట్గా ఉంది ఎక్కడ ఏం డెంట్స్ కానీ లేదా మేజర్ ఇంపాక్ట్స్ కానీ ఏం కనబడతలేదు మాకు కూడా మంచి ప్రైస్ ఇది కూడా మీకు తక్కువనే ఉంది ఇది 4 లాక్స్ బడ్జెట్లో ఉంటుంది 2014 మోడల్ నెక్స్ట్ అలాగే తీసుకుంటే మీకు టాప్ హ్యాండ్ ఇందాక చెప్పాను కదా నేను మారుతిలో 3 వేరియంట్స్ ఉంటాయని దాంట్లో ZDI అంటే టాప్ మోడల్ వేరియంట్ ఇది 2014 మోడల్ డీజిల్ 1,30,000 తిరిగింది 5,95,000 నెగోషియేషన్ ప్రైస్ పెట్టారు ఈ 5,95,000 కస్టమర్తో మాట్లాడితే కంపల్సరీ మనం హ్యాపీ ఫీల్ అయ్యే ప్రైస్ అయితే వస్తుంది అది ఎంత అని నేను చెప్పలేను ఎందుకంటే కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొనుక్కునే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ZDIలో ఫ్యూచర్స్ అయితే చెప్పగలం ఈ ZDIలో ఫ్యూచర్స్ అంటే అలాయ్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ మారుతుంది ఇంజన్ అయితే ఒకటే ఉంటుంది అన్నిట్లకి ఒకటే ఇంజన్ 1.3 ఇంజన్ ఉంటుంది దీనిలో ఫ్యూచర్స్ అయితే చేంజెస్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్బిల్ట్ స్టీరియో సిస్టమ్ వస్తుంది ఈ ఏసీ ఆటో కంట్రోలర్స్ వస్తాయి ఆటో కంట్రోలర్స్ అంటే మీరు జస్ట్ దాన్ని ఆటో అని ప్రెస్ చేశారనుకోండి ఏసీలో అప్పుడు ఉన్న టైం అంటే అక్కడ ఉన్న టెంపరేచర్ ఆ టెంపరేచర్ తగ్గట్టుగా ఆ ఏసీ అనేది రిసీవ్ చేసుకుంటుంది దానివల్ల మీకు మైలేజ్ అనేది మంచి మైలేజ్ వస్తుంది ఈ ఏసీ కంట్రోలర్స్ వల్ల దానికే ఉంటుంది